పాటర్స్ అని మొలక కొండ ఎక్కించారు మీరు. నేనే బాహుబలి అయిపోయి కొండ ఎక్కానంత ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా డైరెక్టర్, అలాగే పాన్ ఇండియా గొప్ప రైటర్ అయిపోయారు మీరు. అంటే భాషతో సంబంధం లేకుండా ఒక అద్భుతమైన కథలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు ఇస్తున్నారు, దానికి మీరు హ్యాట్స్ ఆఫ్. బజరంగి భాయిజాను పసివాడి ప్రాణం సినిమాతోటి కంపేర్ చేశారు చాలా మంది. పసివాడి ప్రాణం నాకు చాలా ఇష్టం సినిమా. నేను పక్కన కాంచి కే రవణ తమ్ముడు మహాదేవ్ డైరెక్టర్ అండి, ముగ్గురు చూస్తున్నాను అండి. భలే బాగుంది సినిమా, నొక్కేద్దామా అన్నాను. మీరు రైటర్గా సక్సెస్సా డైరెక్టర్గా సక్సెస్? రైటర్గానండి, డైరెక్టర్గా సక్సెస్ కాలేకపోయాను. రీజన్ ఏంటి డైరెక్టర్గా సక్సెస్ కాదు? తెలిస్తే ఈ పాటి పెద్ద హిట్లు తీసుకుంటేవాడిని. అంటే సక్సెస్ అంటే వేరే వాళ్ళు ఇచ్చిన కథ మీరు చేసుకున్నారా, లేకపోతే మీ కథ మీరే చేసుకున్నారా? ఒక అతను నా రాజన్న సినిమా చూశాడు, ఎలా ఉందని అడిగాను. తెలుగులో ఫ్రంట్ లైన్లో ఉన్న డైరెక్టర్తో సమానంగా తీశారు అని చెప్పి చెప్పాడు. అతనే మళ్ళీ శ్రీవల్లి చూశాడండి, ఎలా ఉందని అడిగాను, మీకు డైరెక్షన్ రాదు అన్నాడు. ఆ వ్యక్తి ఇండస్ట్రీ వ్యక్తియా? పెద్ద డైరెక్టర్, మా అబ్బాయి రాజమౌళి. రాజమౌళి జనరల్గా స్క్రిప్ట్ రైటర్స్ అంటే స్టార్ హోటల్లో కూర్చొని కొంతమంది ఎక్కడో గోవాలో లేకపోతే థాయిలాండ్ రాస్తారు, కొంతమంది చెట్టు కింద కూర్చొని రాస్తారు. మీరు ఎక్కడ కూర్చొని రాస్తారు? నాలుగు గోడల మధ్యన కూర్చున్నాండి. అక్కడ ఆ గోడలు మీ అయినా లేకపోతే వేరే వాళ్ళు? ఆఫీస్ గోడలు అండి. కర్మ ఏంటంటే పేరు పెద్ద రైటర్ పేరు తప్ప ఇంతవరకు ఎవడు ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. అవునా? మీ కథలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది మీ సెంటిమెంటా లేకపోతే కో ఇన్సిడెంట్? సౌలభ్యం కోసం చేసుకున్న తప్ప అలా ఉండాలని కూలేదు కాదండి. మరి ప్రతి సినిమాకి అదే ఫాలో అవుతున్నారా? తక్కువ అండి సినిమా చూడటం. ప్రాబ్లం ఏంటంటే సినిమా చూస్తున్న నిద్ర వస్తుందండి. నిద్రపోవడానికి మీరు సినిమాకి వెళ్తారా? ఇంచుమించు కొన్నిసార్లు అలాగే వెళ్ళేవాడి. ఏ ప్రీవీ షోకి మిమ్మల్ని పిలవకూడదు అయితే? పిలవకూడదండి. తెలుగు ఇండస్ట్రీలో మీ అబ్బాయి రాజమౌళి కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ అసూయ నాకు ఆయన అంటే అసూయ. దేనికండి? ఇక్కడ చూపిస్తాను పూరి జగన్నాథ్ గారు స్క్రీన్ మీద. నా శత్రువుని ఎప్పుడు చూస్తూ ఉంటాను. సో అందుకే మీకు కథలు పడుతున్నాయి. రాజమౌళి గారు చూశారు కదా. అంటే మీకు బాగా నచ్చిన విషయం ఏది ఈ ఇండస్ట్రీలో? అబద్ధాలు ఆడేవాడు మంచి చోటు ఉందండి ఇక్కడ, అది బాగా నచ్చింది నాకు. వచ్చే రైటర్స్కి మీరు చెప్పే సూచన ఏదైనా? మంచి అబద్ధాలు బాగా నేర్చుకోమని. గతంలో అయితే పలానా విజయేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి అని ఒక సౌండ్ ఉండేది, తర్వాత పలానా రాజమౌళి తండ్రి పలానా విజయేంద్ర ప్రసాద్ అని అంటున్నారు. ఈ రెండిట్లో సౌండ్ ఏది బాగుంది? మొదటి దాంట్లో నాకు ఎక్కువ పేరు ఉంటే నా కొడుకు నాకన్నా ఎప్పుడు గొప్పవాడు అవుతాడని కోరుకుంటుందండి. రెండో సౌండ్లో బాధ ఉంటుందండి, వాడంతా సాకి నేను ఎప్పుడెత్తుతాను అని చెప్పాను. ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎలా వచ్చింది మీరు చూసారా? నేను చూశానండి, చాలా బాగుంది. ఓకే. అంత సర్ప్రైజింగ్ ప్యాకేజెస్ ఆలియా భట్ అండి. ఆవిడ కనిపించే రోజు తక్కువ ఉంటుందండి, ప్రతి సీన్ ఆవిడ ఉంటే ఇంకా ఆవిడే కనిపిస్తుందండి. బాహుబలి సినిమా చూసిన వాళ్ళు 10 మంది వస్తాం అంటే సాంచి 10 మంది కూర్చున్నారు అక్కడ అండి. అమ్మ అల్లి బూతులు తిడుతున్నారండి, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అండి. అలా అద్దరికి వదిలేసాడు ఏంటి, కట్టం చంపేశాడని చెప్పకుండానో ఏమనుకుంటున్నాడు అంటూ